हेलो एवरीवन वेलकम टू अवर चैनल ब्लॉग नेन वरलक्ष्मी व्रता इल्लंता डीप क्लीनिंग डीप क्लीनिंग ये विधंगा चेसानन्न वीडियो अन्नमाट फर्स्ट नेन बट्टलन्नी वेसेसी मल्ल क्लीनिंग वेल्लिपोदामनुकुन्नानंडि अप्पटिके 4 टाइम्स अयिते वाषिंग मिशन लो बट्टलु अनेदि वेसेसानन्नमाट ई दुप्पटि वच्चेसि लास्ट अंड फाइनल दानि तर्वात इंका बट्टलु वेसेसाक इल्लंत बूजुल दिलिपेस्तुन्नानंडि ओक्कोक्क पनि निदानंगा अयिते चेसेस्तुन्नानु ఈ పండగలేమో గాని అండి ఆడవారికి ఏమైనా పండగలు వచ్చాయనుకో ఫస్ట్ వాళ్ళకి నడుమునొప్పి వస్తుంది తర్వాత పండగ వస్తుందన్నమాట అట్లా ఉంటుంది ఇకేమీ చేయలేము బూజులు దిల్పేసిన తర్వాత ఇంకా చూడండి కిచెన్ ఎంత మెస్సీగా ఉందో దీన్నంతా ఇప్పుడు నేను క్లీన్ చేయాలి ఫస్ట్ అయితే అన్ని దించి పెట్టేశానండి పైన ఉన్నవన్నీ కింద పెట్టేశాను ఈ విధంగా ఇవన్నీ గ్లాస్ జార్స్ అండి నాకు క్లీన్ చేసేటప్పుడు ఎక్కడ పగిలిపోతాయని భయము ఇంకా ఈ సామాన్లు పెట్టే స్టాండ్ అన్ని క్లీన్ చేయాలండి ఇవన్నీ క్లీన్ చేయాలంటే 1 డే అయితే కంపల్సరీ పడుతుంది ఇంకా కిచెన్ లో ఉన్న జిడ్డు మొత్తం వదిలించడానికి నేనైతే సూపర్ మ్యాజిక్ లిక్విడ్ ఒకటి రెడీ చేస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 3 గ్లాసుల నీళ్ళు ఒక పాత్రలోకి తీసుకొని గ్యాస్ పైన పెట్టేశానండి దాని తర్వాత 4 స్పూన్లు అయితే సర్పు వేసాను సర్పు వేసిన తర్వాత ఒక నిమ్మ చెక్క అయితే ఇందులో జ్యూస్ పిండేసి మనము ఆ తొక్క కూడా ఆ నీళ్ళలోనే వేసి ఉడికించుకోవాలండి నిమ్మకాయ లేదు అనుకున్న వాళ్ళైతే వెనిగర్ వేసుకోవచ్చు వెనిగర్ లేదు అనుకున్న వాళ్ళైతే నిమ్మకాయ వేసుకోవచ్చు దాని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ మనము ఇందులోకి బేకింగ్ సోడా వేసుకోవాలండి బేకింగ్ సోడా 2 స్పూన్స్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వచ్చేసి నిమ్మ ఉప్పు వేసుకోవాలండి నిమ్మ ఉప్పు వేసుకొని బాగా ఈ విధంగా మరిగించుకోవాలన్నమాట ఈ విధంగా బాగా తెల్లుతూ ఉంది అనుకున్నప్పుడైతే మనము గ్యాస్ ఆఫ్ చేసేయాలండి ఈ వాటర్ మనకి చల్లగా అయిపోయింది అనుకున్నప్పుడైతే కొద్దిగా కంఫర్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ ని అయితే మనము ఒక స్ప్రే బాటిల్ లోకి తీసుకోవాలండి స్ప్రే బాటిల్ లో తీసుకొని ఇంకా మనం అయితే ఈ విధంగా స్ప్రే చేసుకుంటూ మనం ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవడమే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట ఎంత జిడ్డు పట్టిన టైల్స్ అయినా సరే చాలా ఈజీగా మనము క్లీన్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్ వల్ల అయితే ఈ లిక్విడ్ వచ్చేసి మనము మల్టీ పర్పస్ క్లీనింగ్ అయితే యూస్ చేసుకోవొచ్చండి ఒక్క దానికే కాదన్నమాట చాలా వాటికి క్లీన్ చేసుకోవచ్చు కిచెన్ లో ఉన్న టైల్స్ కి అంతే కాకుండా ఇంకా గ్యాస్ దగ్గర మనకి కిటికీ ఉంటుంది కదండి ఆ కిటికీకి అయితే మనకి ఎక్కువ ఆయిల్ మరకలు పడి బాగా మురికి పట్టేసి ఉంటుంది ఆ మురికిని కూడా చాలా ఈజీగా మనము ఈ లిక్విడ్ తో క్లీన్ చేసేయొచ్చు క్లీన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఎంత తలతల మెరిసిపోతూ ఉన్నాయో టైల్స్ అంతే కాకుండా ఇక్కడ మనము జార్లు పెట్టుకుంటాం కదండి పప్పులు వేసి ఆ చెక్క కూడా చూడండి ఎంత వైట్ గా మెరిసిపోతూ ఉందో చాలా ఈజీగా మనము ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట గ్లాస్ జార్స్ పెట్టుకునే చెక్క అయితే మనకి క్లీన్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఆ గ్లాస్ జార్స్ ని క్లీన్ చేస్తున్నాను అన్నమాట ఏమీ లేదండి అదే లిక్విడ్ నేను ఒక క్లాత్ లోకి అయితే వేసుకొని ఈ విధంగా తుడిచేసి మళ్ళీ తడిగుడ్డతో తుడిచేసి ఆ లిక్విడ్ వేసిన తడిగుడ్డతో తుడిచేసి ఈ విధంగా ఇంకొక పొడిగుడ్డతో అయితే క్లీన్ చేసేస్తానండి నేను ఎప్పటికప్పుడు ఈ బాక్స్ లో మనకి పోపు డబ్బాలు ఇలా పప్పులు అయిపోయినప్పుడు అయితే పోపు డబ్బాల్లో అప్పటికప్పుడే క్లీన్ చేసేస్తానన్నమాట చాలా క్లీన్ గా ఉంటాయి ఈ విధంగా చేయడం వల్ల ఇందులో అయితే నేను సెరామిక్ పాట్స్ లో ఉప్పు వేసుకుంటానండి ఇవి కూడా అంతే అన్నమాట అయిపోయిన వెంటనే క్లీన్ చేసేస్తాను ఇంకా పైపైన ఈ విధంగా అయితే ఆ లిక్విడ్ వేసుకొని క్లీన్ చేసేస్తున్నానన్నమాట చాలా మంది అనుకుంటూ ఉంటారండి మన కిచెన్ ఎంత క్లీన్ చేసినా ఇదే విధంగా ఉంటుందిలే ఏంటి క్లీన్ చేయడము అని అలా కాదండి మనము ఎప్పటి పని అప్పుడే చేసుకుంటే మనకి చాలా క్లీన్ గా ఉంటుందన్నమాట కిచెన్ ఇప్పుడు మనము అన్నం తిన్న వెంటనే ప్లేట్ కడిగేస్తే సింక్ లో పాత్రలు ఉండవన్నమాట అలా కాకుండా అలాగే మనం సింక్ లో వదిలేసాం అనుకోండి ఒక్కటొక్కటిగా మనకి సింక్ ఫుల్ అయిపోతుందన్నమాట అదే అప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటే మనకి ఇంకా మన శ్రమ అనేది తగ్గుతుంది ఇక్కడ చూడండి నేను అదే లిక్విడ్ వేసి ఇంకా గ్యాస్ వెనకాల ఉన్న ఈ కిటికీని కూడా క్లీన్ చేసేస్తున్నానండి వీటిపైన అయితే బాగా జిడ్డు అనేది పట్టేసిందన్నమాట ఈ లిక్విడ్ స్ప్రే చేసి ఒక స్టీల్ నార్తో క్లీన్ చేసేసాను
ఇదే విధంగా ఈ స్టీల్ సామాన్లు వేసుకునే స్టాండ్కి కూడా నేను ఈ లిక్విడ్ వేసేసి స్టీల్ నార్తో క్లీన్ చేసేసానండి. అసలు సిలిం లాంటిది ఏదీ లేదన్నమాట. నేను ఇందాకే చెప్పాను కదండి, మల్టీ క్లీనింగ్ పర్పస్ కింద మనమైతే ఈ లిక్విడ్ని యూజ్ చేయొచ్చని. ఇంకా ఫ్రిడ్జ్ని కూడా, ఫ్రిడ్జ్ బయట వైపు కూడా ఇదే వాటర్ స్ప్రే చేసుకొని క్లీన్ చేసేసాను. చాలా క్లీన్గా అయితే అయిపోయిందన్నమాట. మనకైతే ఈ విధంగా ఉంటే మెరూన్ కలర్ లాంటి ఫ్రిడ్జ్ ఉండిందనుకోండి, దానిపైన దుమ్ము పడిందనుకోండి, ఆ దుమ్ము లాంటిది అయితే మనకి అలాగే కనిపిస్తూనే ఉంటుందండి. ఇలాంటి మెరూన్ కలర్ ఫ్రిడ్జెస్ పైన ఏదైనా మరకలు ఇలా పడ్డాయనుకోండి, ఇంకా పైకి అలాగే కనిపిస్తాయన్నమాట. ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేయడం అయితే అయిపోయిందండి. కిచెన్లో చిన్న మార్పులు అయితే చేద్దామని చెప్పి మేము ఇక్కడ నర్సరీకి అయితే వెళ్తూ ఉన్నామండి. ఈ మధ్య నేను కిచెన్ కొంచెం కొంచెం మార్దామని లాస్ట్ 2-3 బ్లాగ్స్లో చెప్తూ ఉన్నాను కదా, అందుకని చెప్పేసి ఇక్కడ నేను నర్సరీకి వెళ్ళి కొన్ని హ్యాంగింగ్ పాట్స్ తెచ్చుకోవాలని వెళ్ళానండి. ఫస్ట్ అయితే నేను హ్యాంగింగ్ పాట్లో బాగా గ్రోత్ అయిన మనీ ప్లాంట్ అయితే తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే కుదరలేదండి నేను అనుకున్నదైతే. అక్కడికి వెళ్ళాకైతే ప్లాన్ రివర్స్ అయింది. నా దగ్గర ఆల్రెడీ చాలా మనీ ప్లాంట్స్ ఉన్నాయి, అందుకని చెప్పి ఒక 2 హ్యాంగింగ్ పాట్స్ తీసుకొని ఇంకా ఇంట్లో ఉన్న మనీ ప్లాంటే పెట్టుకుందామని చెప్పి వచ్చేసానండి. కొన్ని సెరామిక్ పాట్స్ అయితే చూశాను, నాకు బాగా నచ్చాయి, నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకుందామని చెప్పి కొన్ని అయితే అలా వీడియో కూడా తీసానన్నమాట. కొన్ని బడ్స్లా ఉన్నాయి కదా, అవి జస్ట్ నేను చూశాను, నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకుందాంలే అని చెప్పేసి ఇంకా 2 హ్యాంగింగ్ పాట్స్ తీసుకున్నాను. तो 7 दिन 8 दिन में वाटर इसको देना ही, रोड में रखना अंदर घर के. अगर నేను ఒక జేడ్ ప్లాంట్ అయితే తీసుకున్నానండి అక్కడ. ఆ జేడ్ ప్లాంట్కి మనము వీక్లీ వన్సే వాటర్ పోయాలని చెప్పి అంకుల్ అయితే చెప్తూ ఉన్నాడు. ఇంకా కొంచెము ఎరువు లాంటిది కూడా మనకి పార్ట్స్లో అయితే హ్యాంగింగ్ పార్ట్స్లో వేయించాడు అనమాట. దాని తర్వాత నేను ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఒక జేడ్ ప్లాంట్ వచ్చేసి 80 రూపీస్ పడింది, ఇంకా హ్యాంగింగ్ పార్ట్స్ వచ్చేసి ఒక హ్యాంగింగ్ పార్ట్ వచ్చి 60 రూపీస్ పడింది అనమాట. ఇవి వచ్చేసి పీస్ లిల్లీ అండి. చాలా రోజుల క్రితం పీస్ లిల్లీ తీసుకొచ్చాను, వాటర్లో పెడుతూ ఉంటే లీవ్స్ ఎల్లోగా అయిపోతున్నాయన్నమాట, అందుకని చెప్పి ఒక సెరామిక్ పాట్ ఉంది ఆ పాట్లో అయితే నేను ఈ పీస్ లిల్లీస్ని పెట్టేస్తున్నానమాట. అవి వాటర్లో ఉండడం వల్ల ఎల్లో కలర్లోకి చేంజ్ అయిపోయి చనిపోతున్నట్టు అనిపిస్తుంది. నాకు పీస్ లిల్లీ అంటే చాలా ఇష్టము, చాలా రోజుల తర్వాత నాకు దొరికింది, అందుకని చెప్పి ఇంకా ఎలాగోలాగా మంచి మన్ను తీసుకొచ్చి అందులో పెట్టాలని చెప్పి పెట్టేశాను. ఇంకా ఈ హ్యాంగింగ్ పాట్లో నా దగ్గర ఉన్న మనీ ప్లాంట్ పెట్టేసి కిచెన్లో అయితే ఈ విధంగా హ్యాంగ్ చేశానండి. నాకు కిచెన్లో పొడవుగా మనీ ప్లాంట్ వేలాడుతూ ఉండడం అంటే ఇష్టం అన్నమాట, అందుకని చెప్పే గ్రోత్ ఉన్న హ్యాంగింగ్ పాట్లో ఉన్న మనీ ప్లాంట్ తెచ్చుకుందాం అనుకున్నాను. ఇంకా కుదరలేదు, సరే ఇది గ్రోత్ అవుతుందిలే అప్పటికి అయినా చూద్దాంలే అని చెప్పి నా దగ్గర ఉన్నదే పెట్టేశాను. ఇంకా దీన్ని అయితే జేడ్ ప్లాంట్ని ప్రస్తుతానికి అక్కడ పెట్టానండి. తర్వాత అయితే ఏదైనా సెరామిక్ పాట్ తీసుకొచ్చి అందులో పెట్టాలి. నాకు ఇండోర్ ప్లాంట్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి, అవుట్డోర్ ప్లాంట్స్ కూడా ఇష్టమే, కాకపోతే ప్లేస్ లేకపోవడం వల్ల నేనైతే అంత లైక్ చేయట్లేదు అవుట్డోర్ ప్లాంట్స్. ఇండోర్ ప్లాంట్స్ అయితే నా కళ్ళ ముందే ఉంటాయి కాబట్టి నాకు ఇష్టం అన్నమాట, ఎటు తిరిగినా మనం ఇంట్లో ఉన్నప్పుడు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి. ఇంకొచ్చేసి ఇంట్లో దోశల పెనం ఒకటి చాలా వేస్ట్గా పడిందండి, దాంట్లో అయితే దోశలు కూడా రావట్లేదు, అందుకని చెప్పి దీన్ని ఏదైనా మంచిగా డెకరేట్ చేద్దామని చెప్పి పెయింట్ తీసుకొచ్చి, అంటే లాస్ట్ టైము గ్యాస్ కింద ముగ్గు వేశాను కదా ఆ పెయింట్ అనేది ఎక్కువగా ఉండిపోయింది, దీన్ని ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇంకా ఆ దోశల పెనంలో నేను ఈ విధంగా వైట్ పెయింట్ వేసానండి ఫస్ట్. ఇంకా మా పిల్లలు వచ్చి నేను కూడా వేస్తాను అన్నారు, ఇంకా కాసేపు వాళ్ళ దగ్గర కూడా వేయించానన్నమాట. వైట్ పెయింట్ ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఎల్లో కలర్ పెయింట్ అయితే ఈ విధంగా వేసానండి. ఎల్లో కలర్ పెయింట్ కూడా అయితే వేసేసి ఇంకా బాగా ఇది ఆరిపోయిన తర్వాత దీంట్లో ఫస్ట్ నేను వచ్చేసి ఏదైనా ముగ్గు వేద్దాం అనుకున్నాను. మళ్ళీ ముగ్గు ఎందుకులే రోజాస్ కిచెన్ అని పెడదాం అనుకున్నా, మళ్ళీ అది కూడా నచ్చలేదు. తర్వాత ఫుడ్ రెసిపీస్ అని
ఈ విధంగా రాసి రెండు గరిటెలు వేసి కొన్ని వెజిటేబుల్స్ కూడా ఈ విధంగా అయితే వేసానండి. దానిపైన వేసిన తర్వాత ఈ విధంగా కిచెన్ లో అయితే ఒక దగ్గర హ్యాంగ్ చేశానన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది ఇది. నాకు కిచెన్ లో తగిలిచిన తర్వాత ఇంకా ఇలాంటి ఓల్డ్ పాన్స్ పైన చాలా మంది చాలా డిజైన్స్ అయితే వేస్తారండి. ఏదో నేను సింపుల్ గా అలా అలా వేసానన్నమాట. నాకైతే నచ్చింది. కాకపోతే ఈ వెజిటేబుల్స్ ఈ నేము ఇవంతా నేను వేయలేదండి, వేరే అక్క అయితే నాకు వేయించిందన్నమాట. ఫైనల్ గా అయితే ఇవన్నీ చేశాక నేను కిచెన్ అనేది చూపిద్దాం అనుకున్నానండి. క్లీనింగ్ తర్వాత మనీ ప్లాంట్ పెట్టి దాని తర్వాత అయితే ఈ ప్యాన్ ఈ విధంగా రెడీ చేసి దాని తర్వాత ఇంకా కిచెన్ మొత్తం వీడియో తీయాలి అనుకున్నాను. ఇంకా అయితే ఫైనల్గా తీసేసానమాట. ఈ విధంగా పెట్టుకున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. నా కిచెన్ అయినా అనిపించింది అనమాట. ఇంకా కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయండి. నెమ్మదిగా ఈ కిచెన్లో కొన్ని చేంజ్ అయితే చేయాలనుకుంటూ ఉన్నాను. చూద్దాము తొందరలో కుదురుతాయా, కొంచెం లేట్ అవుతుందా ఏమో. గ్యాస్ పక్కన అయితే ఒక చెట్టు పెట్టానండి. దాని తర్వాత ఇంకా గరిటెలు పెట్టుకునే దగ్గర బ్యాంబో ట్రీ, ఇంకా రోల్ దగ్గర అయితే జేడు ప్లాంటు, ఇంకా ఇక్కడ ఫ్రూట్స్ బుట్ట, ఇంకా మట్టి పాత్రలు, నీళ్ళు తాగే మగ్గు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా కింద అయితే ఈ విధంగా పాత్రలన్నీ సర్దేశానండి. ఇక్కడ అంతా కూడా వాటర్తో క్లీన్ చేసేసానండి. అంతా క్లీన్ చేసేసి ఇంకా ఈ ప్లాంటు ఈ ప్యాన్ రెడీ చేసి ఇంకా ఈ విధంగా వీడియో తీసి అయితే పెట్టానన్నమాట. ఈ విధంగా ఉంటుందండి మా కిచెన్ అయితే. లాస్ట్ టైం నేను కిచెన్ టూర్ అని కూడా చేశాను, ఫస్ట్లో అనుకుంటాను. అప్పుడు ఇలా అయితే లేదనమాట. ఇంకా నుంచి డైలీ బ్లాగ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.